పోయి ఒక్కొక్కరు పేర్లు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఇయంగానే ఇంకా వాళ్ళు ఏం చేయలేక ఇది సహజ మరణాలు అని చెప్పి తప్పించుకోవాలని చెప్పి చూశారు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఈ లిక్కర్ సంబంధించిన ఏ రకమైన ఇష్యూస్ జరగలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా సభలో చెప్పడం జరిగింది. సో తర్వాత మనం ఏం చేసామో ఇదంతా మీరు చూడాలి. అక్కడ జంగారెడ్డిగూడెంలో జరిగిన ఫోటో ఇన్ని ఈ డ్రమ్స్ అవన్నీ దొరికినాయి. ఇవన్నీ ఇట్లాంటివి చాలా ఉండే వీడియోస్ ఫొటోస్ ఇప్పుడు మేము పోలీసు వాళ్ళు తీసిందే మేము తీసుకొని వచ్చినాం. సో ముఖ్యమంత్రి గారు సభలో జంగారెడ్డిగూడెంలో ఇది జరగలేదన్నారు కదా, సో అది ఖచ్చితంగా తప్పు అని మనకు అర్థమైపోయింది. తర్వాత ఈ మేమేది చెప్పినా అబద్దాలు అంటారు కదా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ట్విట్టర్లో నేను ఇవన్నీ పోయి చూశాను, వీళ్ళని ఆ పేషెంట్స్ దగ్గరికి మేము పోయినాము, చనిపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయినాము అని చెప్పి ట్విట్టర్లో ఇవ్వటం జరిగింది. చింతలపూడి ఎమ్మెల్యే ఆయనే ఫోటోలు తీసుకొని నాటుసారా వాళ్ళ దగ్గరికి మేము పోయినాము అని చెప్పి ఇచ్చినారు. స్పీకర్ గారు 2 సంవత్సరాల క్రితము నాటుసారా ఇష్యూ గురించి ప్రెస్ లో వచ్చింది, ప్రెస్ అందరు కవర్ చేశారు. సో అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ విధమైన దాని మీద లేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇది చూస్తే స్టేట్ వైజ్ రిపోర్ట్ వచ్చిందండి. 5 రోజుల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అది ఎవరు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కిందనే ఉంటుందండి, మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ కింద కూడా కాదు. ఆ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 5 రోజుల్లో 1129 కేసులు బుక్ అయినాయని చెప్పి పేపర్లో కూడా ఈ రోజు రిపోర్ట్ అయింది, ఏ జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు అయినాయని చెప్పి. కానీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు గౌరవ సభలో ఏ కేసులు కాలేదు, ఇది ఇట్లాంటి ఏ సమస్య లేదు అని చెప్పి చెప్పినారు కదా. సో వారి కింద ఉండే డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని అంటున్నారు అని అంటే బాధాకరమైన పరిస్థితి. చూడండి ఇదంతా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ అధినేత మళ్ళా పోయి చెక్ చేయండి అక్కడ ఇంకే అని చెప్పి మన వాళ్ళు పోయి చూస్తుంటే ఒక్క ఏలూరు హాస్పిటల్లోనే గత 15 రోజుల్లో మళ్ళా ఒక 15 మంది లిక్కర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ లో చనిపోయినారు. ఏది నాటుసారాయికి సంబంధించింది కాదు, అది జే బ్రాండ్స్ ఆ నాసి రకమైన బ్రాండ్స్ లో తాగి చనిపోయినారు అని చెప్పి క్లియర్ గా రిపోర్ట్ కూడా ఇచ్చిందండి. ఆల్కహాల్ కాజ్ ఆఫ్ డెత్ అది కూడా కాదు అని అంటారు కదా. సర్వేతో ఏం చేసాము, అదే పేషెంట్స్ కేస్ షీట్స్ కూడా తెప్పించడం జరిగింది. సో ఒక్కొక్క పేషెంట్ ది హాస్పిటల్ లోపల ఉండే కేస్ షీట్ లో క్లియర్ గా ఆల్కహాల్ రిలేటెడ్ అని చెప్పి రాస్తుంది. సో ఇక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది కేవలము నాటుసారా సమస్య కాదు, ఈ జే బ్రాండ్స్ ఈ చీప్ లిక్కర్ ఈ నాసి రకమైన బ్రాండ్స్ ఈ ప్రభుత్వం అమ్మి ప్రజల్ని తాగిచ్చి వాళ్ళు ఏ విధంగా చనిపోతున్నారు అని చెప్పి ఒక్క హాస్పిటల్లోనే ఈ 15 రోజుల్లోనే 15 డెత్స్ ఆడ రికార్డ్ అయినాయి అని అంటే రాష్ట్రం అంతా ఎంత పెద్ద ప్రాబ్లం ఇది అని చెప్పి క్లియర్ గా మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే తప్పించుకుంటారు కదా ప్రభుత్వము. సో క్లియర్ గా ఈ 4 రోజులు ఒక అర్ధగంట చర్చ పెడితే వాళ్ళ బండారం అంతా బయటపడుతుందని చెప్పి 4 రోజులు మేమందరం గొంతులు పోయేటట్టు అరుస్తుంటే కూడా అర్ధగంట చర్చించేదానికి కూడా వాళ్ళు రెడీ లేరు అని అంటే ఏ విధంగా వీళ్ళు భయపడుతున్నారు. అప్పటికి మేము అన్నాము, మంత్రులు ఎందుకు మీరు పారిపోతున్నారు, ధైర్యంగా మీరు బాధ్యత మేము ప్రశ్నలు ఏవైతే మీరు జవాబు చెప్పాలి, ఈ చట్టసభల బాధ్యత చట్టసభల్లో వచ్చింది దేనికి, ప్రజల సమస్య మనం చర్చించేదానికి, అయినా మీరు ముందుకు రావటం లేదు అంటే బాధాకరం అని చెప్పి ఎంత మేము రిక్వెస్ట్ చేసినా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరము వాళ్ళు ఏమీ వినలేదు. చివరిగా మేము ఏం చేసామంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అన్ని పేపర్లలో వచ్చినాయి ఇది సహజ మరణాలు అని చెప్పి చెప్పినారు కదా. సో దాని మీద మేము ఒక నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది, ఒక ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. సో దానికి కూడా ప్రభుత్వం భయపడి అది పక్క సభలో చర్చించినారు కనుక పక్క సభలో ఇచ్చిన స్టేట్మెంట్ అని చెప్పి దీన్ని కూడా దాటేసి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఏ విధంగా ఏదో ఒక రూల్ కోట్ చేసుకొని ఎట్టన్నా సరే దీ చర్చ రాకూడదు, జవాబు చెప్పకూడదు, ఏ విధంగా తప్పించుకోవాలని క్లియర్ గా వాళ్ళు ఈ ఉద్దేశంలో ఉండాలని మనకు అర్థమైపోతా ఉంది. ఈ చర్చ స్టార్ట్ అయితే ప్రభుత్వము ఈ 3 సంవత్సరాల్లో ఈ లిక్కర్ రిలేటెడ్ దాంతో ఏ విధంగా ఫెయిల్ అయినారు, వాళ్ళు ఎన్ని కోట్లు ప్రజాధనం దోచుకున్నారు, ఏ విధంగా ప్రజలు చనిపోతున్నారు, ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ప్రభుత్వం భయముతో ఉంది, ప్రభుత్వం పారిపోయింది, ప్రజల ప్రాణాల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈ రోజు మంత్రులు శాసన మండలిలో నవ్వుతున్నారు, ప్రజల ప్రాణాల కన్నా ఇంకా ఏమి ముఖ్యం మేము అని అంటే మంత్రులు నవ్వుతుంటారు. ఎంత బాధాకరం చూడండి. ఒక పక్కన మనుషులు చనిపోతా ఉండరు. మొన్న చనిపోయిన 28 మంది కాకుండా ఈ లిస్టు ఉంది అని అంటే కూడా వాళ్ళకి జోక్స్ రకంగా నవ్వుతున్నారు. మా సభ్యులు నిన్న పెట్టిన వాయిదా తీర్మానం పైన తిరిగి మా మీద ఒక ప్రివిలేజ్ నోటీస్ మూవ్ చేశారు. అసలు వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదండి, కామన్ సెన్స్ కూడా లేదు. ఎందుకు అనంటే చాలా మంది పదో క్లాస్ పాస్ అయిన వాళ్ళు. మేమేదన్నా అడిగితే స్పీకర్ గారు చైర్మన్ గారు అది యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు, రిజెక్ట్ అన్నా చేయొచ్చు. దాని మీద ప్రివిలేజ్ ఎట్లా పెడతారు మా వాళ్ళ మీద అంటే చాలా బాధాకరం. ఎంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ ప్రభుత్వంలో ఉండరు. బేసిక్ అవగాహన లేదు, కామన్ సెన్స్ లేదు. సరే, క్లియర్ గా ఈ 4 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి, ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, వాళ్ళు పారిపోతుండారు. ఈ రోజు కూడా 50 మంది మార్షల్స్ ని పెట్టుకుని సభ ఏదో అని చెప్పి నడిపించుకున్నారు. క్లియర్ కట్ గా ప్రజలు గమనించాలా. చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడతా ఉన్నారు. మా అధినేత ఇప్పుడు మళ్ళీ వేరే హాస్పిటల్స్ లో కూడా చెక్ చేయమన్నారు. వీళ్ళ జాతకం అంతా మేము బయటకు తీస్తాం నెక్స్ట్ 15 days లో. ఇప్పటికన్నా ప్రభుత్వ వైఖరి మారాలా. ఒక అర్ధ గంట చర్చించేంత ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాదండి, ఈ ఏలూరు హాస్పిటల్లో జరిగింది ఈ చీప్ బ్రాండ్స్ జగన్ బ్రాండ్స్ తో చనిపోయిన ఈ 15. సో ఇది సెపరేట్. మళ్ళా మేము ఎప్పుడు ఈ ఇష్యూ మీద పోతే ఆ పాత రికార్డ్స్ హాస్పిటల్లో చెక్ చేస్తే ఈ 15 దొరికినాయి. అప్పటికీ మనకు దొరికినాయి ఇవి, మిగతావి ఇవ్వనీ లేదు. ఈ 15 రికార్డ్స్ మేము తీసుకునే లోపల మళ్ళా వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నంలో ఉండారు. ఇప్పుడు ఇదే విధంగా మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు మా అధినేత అండ్ లోకేష్ గారు రేపు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో దయచేసి మా దృష్టికి తీసుకొని రండి, మీకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఇష్యూ మేము నెక్స్ట్ టేకప్ చేయబోతా ఉన్నాం.